बुच्चेटिपाले मंडल संबंधी रूरल कावच्छ अर्बन कावच्छ वैक्सीनेशन की इंका 252 मंदि वेसुको मन सचिवालय सिब्बंदी अलागे वालंटीर्स वारु बाकी उन्नंदुन ई रोजु वारिकि गौरव जॉइंट कलेक्टर डेवलपमेंट वारी आदेशाल मेरकु ई रोजु मनं एंपीडीओ आफीस लो ई वैक्सीनेशन संबंधी అందర్ని కూడా తలడం జరిగింది దానికి సంబంధించి ఈ రోజు వాక్సినేషన్ స్టార్ట్ చేశాం ఎందుకంటే ఈ రోజు ఈ యొక్క వాక్సినేషన్ రోజు ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి ప్రతి ఒక్కరిని నేను కోరేది ఏంటంటే సచివాలయ సిబ్బంది అలాగే వాలంటీర్స్ ని ఎవ్వరూ కూడా భయపడాల్సిన పని లేదు ఎందుకంటే రెండవ విడత ఈ కోవిడ్ రావడం జరుగుతుంది అన్ని రాష్ట్రాల్లో చాలా ఆందోళనకరం కలిగిస్తున్నాయి ఒక చంటి బిడ్డల తల్లులు అలాగే గర్భిణీలు తప్ప మీతందరూ కూడా అలర్జీలు ఉన్నా కూడా ఇబ్బంది లేదు వారందరూ కూడా వేసుకోవాలి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను ఈ సచివాలయ సిబ్బందిని వాలంటీర్స్ కోరేది ఏంటంటే మీరందరూ కూడా వాక్సినేషన్ వేసుకోవాలి తప్పనిసరిగా లేకుంటే మీ మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఫేస్ 2 లో వచ్చేసరికి మన లైన్ డిపార్ట్మెంట్ పంచాయతీ ఈ రెవెన్యూ ఓ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ వేస్తున్నాం ఫేస్ 2 లో చాలా మంది వచ్చేసరికి వ్యాక్సిన్ అపోహ అది ప్రాబ్లం ఏమైనా అవుతుంది ఆ అపోహ వల్ల చాలా మంది వ్యాక్సిన్ వేసుకోకుండా ఉంటున్నారు కానీ ఈ వ్యాక్సిన్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మీకు మీనేమంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ పెరుగుతుందన్నమాట కొంతమంది వచ్చేసరికి వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందో కొత్తగా వచ్చింది కదా ఏమవుతుంది అంటున్నారు కానీ మా దాంట్లో మెడికల్ డిపార్ట్మెంట్ అందరూ 99% అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకున్నారు ఫస్ట్ డోస్ కూడా అయిపోయింది సెకండ్ డోస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పటివరకు ఎవరు కానీ ఏమి రియాక్షన్స్ కానీ ఏమీ రాలేదు అలాగే అందరూ కూడా మెయిన్ ఏమిటి అపోహ లేకుండా సపోర్టివ్గా తీసుకొని వ్యాక్సిన్ అందరూ వేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము మనం ఇంకా వ్యాక్సిన్ వేసుకున్న బెనిఫిట్స్ ఎక్కువ ఉంటుంది మనకు ఆ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల నెక్స్ట్ టైం మనకు ఎప్పుడైనా కోవిడ్ ఏమైనా వచ్చినప్పుడు కూడా మనకు సివియారిటీ ఉండదు అనమాట ఇప్పుడు మామూలుగా లైట్ జలుబు దగ్గర ఉంటుంది అలా ఉంటుంది ఇప్పుడు కొంతమంది వచ్చేసరికి మాకు అలర్జీ ఉంది స్కిన్ అలర్జీ ఉంది ఈ మా అంటారు స్కిన్ అలర్జీ దాంట్లో ఏం ఇబ్బంది లేదు మనం వచ్చేసి మెయిన్ వచ్చి డ్రగ్ అలర్జీ ఏమైనా మందులు పడని వాళ్ళు గర్భవతులు బాలింతలు కూడా ఆరు నెలల వరకే అనమాట బాలింతలు వీళ్ళు ఏమైనా మందులు పడిన వాళ్ళు వీళ్ళ వరకే ఏ వ్యాక్సిన్ వేసుకోకూడదు మిగతా వాళ్ళు కూడా అందరూ వేసుకోవచ్చు జ్వరం ఉందనుకోండి జ్వరం ఉన్నప్పుడు వ్యాక్సిన్ వేసుకోకూడదు జ్వరం తగ్గిన తర్వాత ఒకసారి కరోనా టెస్ట్ చేసుకుని అది నెగిటివ్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేసుకోవచ్చు అనమాట దానికి ఏమి ఇబ్బంది ఏమి లేదు ఇద్దరు కూడా ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పి కోరుతున్నాను